हाय फ्रेंड्स मन चैनल की स्वागत मन इप्पुडु बट्टो चूस्तुन्न आंध्र प्रदेश स्टेट लेवल पोलीस रिक्रूटमेंट बोर्ड अनेदी स्टार्ट अयिंदी मूड गंटलकु स्टार्ट अव्वाल्सिन नोटिफिकेशन 2:45 निमिषालकी स्टार्ट अयिंदी अप्लिकेशन प्रोसेस स्टार्ट अयिंदी अदि इप्पुडु एला पेट्टाली एंटि अनेदी मनं इप्पुडु चूद्दां మొదట మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మెన్స్ ఉమెన్స్ రెండు డివైడ్గా ఇచ్చాడు. మెన్స్కి ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. ఉమెన్స్ కూడా అలాగే అప్లై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అక్కడ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ టైంతో సహా ఇచ్చాడు, అది కూడా మీరు గమనించాలి. మీరు క్లిక్ చేసిన వెంటనే ఇలాగ టర్మ్స్ అండ్ కండిషన్స్ సప్లై బోర్డ్ ఒకటి వస్తుంది. అందులోని ఫీజు గురించి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అందులో ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 300 రూపీస్ ఫీజ్ డిక్లేర్ చేశారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 150 రూపీస్ ఫీజ్ డిక్లేర్ చేశారు. అలా మీరు కిందకు వస్తుంటే మూడు టిక్ మార్క్స్ అనేవి కనబడతాయి. అవి మీరు ఎస్ అని టిక్ చేసి సబ్మిట్ టు కంటిన్యూ అని కొట్టాలి. తర్వాత ఫస్ట్ చేయాల్సింది పేమెంట్ చేయాలి. పేమెంట్లో డీటెయిల్స్ ఏమేమి ఎంటర్ చేయాలి అంటే క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ లోకలా అని ఉంటుంది, దాని మీద ఎస్ అని క్లిక్ చేసి కమ్యూనిటీ మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సీ అండ్ హాల్ టికెట్ కాంటాక్ట్ నెంబర్ అనేది మళ్ళీ ఇవ్వాలి. పే ఫీజ్ మీద క్లిక్ చేస్తే పేమెంట్లో పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది. పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళాక అక్కడ మీకు మీ దగ్గర ఏది ఉంటే అది డెబిట్ కార్డ్, అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవి యూజ్ చేసి మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసి ట్రాన్స్ఫర్ నెంబర్ ఒకటి వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. అది ఉంచుకుంటే మీ పేమెంట్ అయిన వెంటనే అది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. తర్వాత దాని కిందనే కంటిన్యూ టు ఫిల్ ది అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ విత్ ఎస్ఎస్సీలో ఎలాగుందో అలాగ ఇవ్వాలి. ఒకవేళ మ్యారీడ్ ఉమెన్స్ కానీ ఉన్నట్టయితే వాళ్ళ హస్బెండ్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఏదైతే అది ఇవ్వాలి. మదర్ నేమ్, జనరల్ ఇవ్వాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ది ఎస్ఎస్సీ ఇవ్వాలి. తర్వాత మన ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇయర్ ఆఫ్ పాస్ ఉంటుంది. పాస్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అవుట్ ఇయర్ మీరు పెట్టాలి. నెక్స్ట్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓన్లీ జేపీజీలోనే అప్లోడ్ చేయాలి. 250 KB అప్లోడ్ చేయాలి. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, మీరు మీది ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే అయ్యిందో ఆ హైయర్ ఎడ్యుకేషన్ పెట్టాలి. దాని కింద ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి, లేని వాళ్ళు ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు వాళ్ళు ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి, నో అంటే నో అని పెట్టాలి. తర్వాత ఫోటో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఫోటో అనేది 50 KB లోపు అప్లోడ్ చేయాలి. దాని కింద సైన్ ఉంటుంది, సైన్ కూడా 50 KB లోపే అప్లోడ్ చేయాలి. తర్వాత ఎస్ఎస్సీలో ఉన్న ఐడెంటిటీ మార్క్స్ అనేవి ఇవ్వాలి. అంటే మీకు మౌల్స్ ఉంటాయి కదా, ఆ మౌల్స్ అనేవి 10th క్లాస్లో ఎలాగ ఉన్నాయో అలాగే ఇవ్వాలి. మళ్ళీ క్యాండిడేట్ ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది, రాకపోతే మళ్ళీ మీరు టైప్ చేయండి. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. మీకు ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఎస్ఎన్ పెట్టండి. మీకు ఎగ్జామ్ రాయడానికి ఏ భాష బాగుంటుంది అని అడిగారు, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ అడిగారు. మీకు తెలుగులో కావాలంటే తెలుగులోని టిక్ చేయండి, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో టిక్ చేయండి. మళ్ళీ మీకు ఎక్కడ ఏ ఏరియాలో ఎగ్జామ్ రాయడానికి కావాలి అనేది ప్రిఫరెన్స్, మూడు ప్రిఫరెన్స్లు అడిగారు. అక్కడ మన జిల్లాలు వస్తాయి, అందులోని ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, మూడు ప్రిఫరెన్స్లు మీరు ఇచ్చుకోవాలి మీకు నచ్చినవి. అలా కిందకి వెళ్ళిపోయినట్టే పోస్ట్ ప్రిఫరెన్స్, అంటే మీకు ఒకవేళ ఉద్యోగం సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఏ ఏరియాలో పోస్ట్ కావాలి అనేది రెండు ప్రిఫరెన్స్ అడిగారు. తర్వాత ఫిజికల్ టెస్ట్, అంటే మీకు రైటింగ్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అనేది ఏ ఏరియాలో కావాలి అనేది రెండు ప్రిఫరెన్స్, రెండు జిల్లాల ప్రిఫరెన్స్ అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఆంధ్రప్రదేశ్ లోకలా అని అడుగుతుంది. అక్కడ క్లిక్ చేసినట్టయితే కొన్ని ఆప్షన్స్ వస్తాయి, దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ కమ్యూనిటీ అడ్రస్, అంటే మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ అడుగుతుంది. హౌస్ నెంబర్, అడ్రస్ అవన్నీ ఇచ్చి, మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్, మీ పిన్ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేసినట్టయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అప్లికేషన్ ప్రింట్అవుట్ తీయడమే. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఉపయోగపడినట్టు